హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చూపించే ఈ యంత్రం వచ్చేసి వాస్తు దోషాలని తీరుస్తుందంట ఇంట్లో. ఇది వచ్చేసి అంటే ఎవరికైనా ఇల్లు పర్ఫెక్ట్గా రాదు కదండి, స్క్వేర్లో డబ్బులు ఉన్న వాళ్ళు స్థలము దొరికితే మంచిగా అదృష్టం ఉండి వాళ్ళు మంచిది తీసుకుంటారు, లేని వాళ్ళు అందరికీ అన్నీ పర్ఫెక్ట్గా రావు కదా, అప్పుడు ఏదో ఒక స్థలం తీసుకుంటారు, అప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. దానికి సౌత్ వెస్ట్లో ప్రాబ్లం ఉంటాయంట, ఉమెన్స్కి ప్రాబ్లమ్స్ వస్తుందంట, వాళ్ళ స్టమక్లో ప్రాబ్లమ్స్, స్టమక్లో ఆపరేషన్ చేయడం ఏదో ఒకటి అలా వస్తుందంట. అదే నార్త్ ఈస్ట్లో ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ లేదా దేవుడి కృప లేకపోవడం అట్లా ఏవో ప్రాబ్లమ్స్ వస్తుంటాయంట. సో ఇలా మీరు ఒక వైట్ పేపర్లో, నేను లైన్స్ పేపర్ చూపించాను, మీరు వైట్ పేపర్లో 3 కాలమ్స్ వేసుకునేసి 3 రోస్ వేసుకునేసి దాంట్లో 549 945 549 అని రెడ్ పెన్నుతో రాయండి. రాసేటప్పుడు మీరు మంచి రోజు చూసుకొని స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుడి మందిరం ముందర కూర్చొని రాయండి. ఇది ఓం శ్రీ గణేశాయ నమః అని మీరు జపం చేస్తూ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయండి, ఒక లెక్క లేదు. దాని మీద కౌంటింగ్ మీద ధ్యాస పెట్టకుండా ఒక 15 మినిట్స్ ఎంతసేపు అయితే అంతసేపు మీరు ఇది చేతిలో పెట్టుకోండి. అది రాసేటప్పుడు కూడా అదే అనుకుంటూ మా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోవడానికి నేను ఇది తయారు చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఈ మంత్రం చదువుకుంటా మీరు ఎంతసేపు అయితే అంతసేపు మంత్రాన్ని చదివేసి దాన్ని తీసుకొని పోయి ఫ్రంట్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోరు, బయట సైడ్ కాకుండా మన ఇంట్లో ఇంటి లోపల సైడు మెయిన్ డోర్కైనా కానీ లేదంటే గోడ మీద కానీ ఈ వైట్ పేపర్ని అతికిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్. మీకు నచ్చింది అనుకుంటాను. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ మన ఇంట్లో వచ్చే వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ పోవడానికి ఈ యంత్రాన్ని మీరే మీ సొంత చేతులతో రెడీ చేసుకొని మీరు అంటించుకోండి. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనకంతా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎంతో డబ్బులు పోసి మనము వేరే వాళ్ళతో చేయించుకునే దానికంటే ఇది మంచిది.